దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు సాగిన పోలింగ్లో దుబ్బాక ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేసి చైతన్యాన్ని చాటుకున్నారు పోలింగ్ ముగిసే సమయానికి ఎనభై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు అయితే ఇప్పుడు దుబ్బాక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది గెలుపుపై ఎవరు ధీమావారు వ్యక్తం చేస్తుండగా పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగిస్తుందని వెల్లడించింది ఈ సర్వేలో యాభై ఒకటి నుండి యాభై నాలుగు శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలి స్థానం లభించగా ముప్పై మూడు నుండి ముప్పై ఆరు శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్కు రెండో స్థానం ఎనిమిది నుండి పదకొండు శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడో స్థానం లభించింది ఇక మరో సంస్థ పొలిటికల్ ల్యాబొరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మాత్రం బీజేపీ విజయం సాధించబోతున్నట్లు స్పష్టం చేసింది ఈ సర్వేలో నలభై ఏడు శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్టు తెలిపింది ఆ తర్వాత ముప్పై ఎనిమిది శాతం ఓట్లతో టీఆర్ఎస్కు రెండవ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పదమూడు శాతం ఓట్లు రానున్నట్లు ఈ సంస్థ స్పష్టం చేసింది ఈసారి దుబ్బాకలో జరిగిన ఓటింగ్లో సైలెంట్ ఓటింగ్ భారీగా జరిగినట్లు తెలుస్తుంది ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సర్వేలో అధిక శాతం యువత బీజేపీకి ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు తేలింది ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టామని యువత చెప్తుండడం భారీ స్థాయిలో జరిగిన ఓటింగ్ని చూస్తే బీజేపీ గెలుపొందే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనాలు ఎలా ఉన్నా అసలు విజేత ఎవరో తెలియాలంటే మాత్రం నవంబర్ పది వరకు వేచి చూడాల్సిందే